ఈ దీపావళి ఇనాంగా అక్టోబర్ 13వ తారీఖున ఓంకార్ డైరెక్షన్ లో నాగార్జున హీరోగా నటించిన రాజుగారి గది 2 విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో నాగార్జున మెంటలిస్ట్ పాత్రలో నటించిండు. ఈ మూవీలో సమంత ఆత్మ క్యారెక్టర్ లా చేసింది. ఇతర ముఖ్య పాత్రల్లో సీరత్ కపూర్, అశ్విన్ బాబు నటించిరు. ఇక రాజుగారి గది 2 మూవీ షూటింగ్ కంప్లీట్ అయి ఫస్ట్ కాపీ కూడా రెడీ అయింది. మరోవైపు బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఫస్ట్ టైం అందుడి పాత్రలో నటించిన రాజా ది గ్రేట్ సినిమాను కూడా అక్టోబర్ 12న రాజుగారి గది 2 మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ తో పాటు ఈ మూవీ టైటిల్ సాంగ్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ విషయానికి వస్తే అందుడిగా రవితేజ నటన, అనిల్ రావిపూడి టేకింగ్, దిల్ రాజు నిర్మాణ విలువలు ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక మిగతా సినిమాలతో పని లేకుండా రాజుగారి గది 2 మూవీపై నాగార్జున ఫుల్ భరోసా ఉన్నాడు. అసలే రాజుగారి గది హిట్ అవ్వడంతో ఆ బ్రాండ్ దీనికి బాగానే కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి తోడు హారర్ సినిమాల నాగార్జున, సమంత అసొంటి స్టార్స్ ఉండేసరికి ఈ మూవీ స్కేల్ మారిపోయింది. మరి ఈ పండగ ఏ హీరోకు నిజమైన దీపావళి తీసుకొస్తుందో తెలియాలంటే ఇంకొన్ని దినాలు వెయిట్ చేయాల్సిందే. బాహుబలి కోసం ప్రభాస్ 5 ఏళ్లు కష్టపడ్డాడు. ఆ కష్టానికి మించిన ఫలితం అందుకుండు. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవెల్ నుంచి గ్లోబల్ లెవెల్ కి పెరిగింది. ఈ సినిమా తర్వాత వెంటనే సుజిత్ డైరెక్షన్ లో సాహో సినిమా చేయనీకి కమిట్ అయిండు. అంతేకాదు బాహుబలి 2 సినిమాతో రిలీజ్ చేసిన సాహో టీజర్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ భాషలల్లా ఒకేసారి తెరకెక్కబోతున్న సాహో సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేద్దామనే ప్లాన్లున్నారు. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులు భారీ రేట్లు పలుకుతున్నాయి. ఇక బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రభాస్ మార్కెట్ ను నజర్లో పెట్టుకుని గీరతో డైరెక్ట్ హిందీ సినిమాలు చేస్తందుకు రెడీగున్నారు. ఇక ప్రభాస్ కూడా సుజిత్ డైరెక్షన్ లా సాహో మూవీ తర్వాత వెంటనే రాధాకృష్ణ కుమార్ తో ఒక పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ఆ మూవీ తర్వాత డైరెక్ట్ గా ఒక హిందీ మూవీ చేస్తందుకు ఇంట్రెస్ట్ చూపెడుతుండు. అయితే ఈ హిందీ ప్రాజెక్ట్ ను ఎవరు నిర్మిస్తున్నారు, ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్తున్నారు. ఏమైనా ప్రభాస్ బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ ను మంచిగానే యూజ్ చేసుకుంటున్నారని చెప్పాలి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల బయోపిక్ మూవీలతో పాటు హిస్టరీ నేపథ్యంలో ఉన్న పీరియాడికల్ సినిమాలకు మస్తు గిరాకీ పెరిగింది. ఇప్పటికే జోధా అక్బర్, బాజీరావు మస్తానియా వంటి సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏ తీర్లో షేక్ చేసినాయో ఎరికే కదా. ఇక బాజీరావు మస్తానియా వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దీపికా పదుకొనే టైటిల్ రోల్ లా పద్మావతి సినిమాను తెరకెక్కిస్తుంది. ఈ మూవీలో మహారాణి పద్మావతి మొగుడు రావల్ రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తే, మరో ముఖ్య పాత్ర అయిన అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తుండు. ఈ గురువారం సంధి నవరాత్రులు శురువైనాయి కదా, ఈ సందర్భంగా ఈ సినిమాలు మహారాణి పద్మావతి గెటప్ లో ఉన్న దీపికా పదుకునే లుక్ ను రిలీజ్ చేసిరు. పద్మావతిగా దీపికా లుక్ మాత్రం అద్దిరిపోయింది. బాజీరావు మస్తానీ మూవీలో మస్తానీగా ఆడియన్స్ మనసు దోచిన దీపిక పద్మావతిగా మరోసారి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతుంది. మరి పద్మావతి మూవీతో దీపికకు డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి మరో సక్సెస్ అందిస్తాడా లేదా అన్నది తెలియాలంటే డిసెంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే.